హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక దయ్యం రాసిన పుస్తకం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో జనరల్గా మనలో చాలా మందికి బుక్స్ చదవడం అంటే ఇష్టం అలానే ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉంటే వాటిని అసలు వదలం కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ బుక్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ పుట్టింది అదే ద డెవిల్స్ బైబిల్ పేరు విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా బుక్ ఇంకా విచిత్రంగా ఉంటుంది దీని వరల్డ్స్ లార్జెస్ట్ బుక్ అని కూడా అంటారు అంత పెద్ద బుక్ ఇది ఈ బుక్ జనరల్గా పేజెస్ మీద రాయలేదు యానిమల్ స్కిన్ మీద రాసి ఉంటుంది వెయిట్ సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉంటుంది ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ హైట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ థిక్గా ఉంటుంది విచిత్రం ఏంటంటే ఈ బుక్ వన్ నైట్లో రాసింది సో దీన్ని సైంటిస్ట్స్ కూడా పరిశీలిస్తున్నారు ఏంటి ఈ బుక్ దీనికి అదేంటి అని ఈ డెబెట్స్ బైబిల్కి ఇంకోనేం ఉంది అదే కోడెక్స్ కిగాస్ ఈ బుక్లో పేపర్ కోసం వన్ సిక్స్టీ స్కిన్ ని యూజ్ చేశారంట కొంతమంది ఇందులో త్రీ ట్వంటీ పెజస్ ఉండేవని అంటున్నారు అసలు ఈ బుక్ ఏంటి ఎవరు రాశారు ఎందుకు రాశారు అసలు ఈ కథ ఇప్పుడు స్టార్ట్ కాలేదు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ముందు థర్టీన్త్ సెంచురీలో ఒక సన్యాసి ఉండేవాడు అతని పేరు హార్మెన్ ఇతను బోహిమియాలో ఉండేవాడు అప్పట్లో అక్కడ రాజులు ఉండేవారు ఒకసారి ఆ సన్యాసి అక్కడ రూల్స్ని తప్పాడు అక్కడ సన్యాసుల అధికారి ఈ విషయం తెలుసుకుని హార్మేన్ను అందరి ముందు దోషగా నిలబెట్టాడు హార్మెన్కి అందరూ కలిసి మరణశిక్ష విధించాలని డిసైడ్ అయ్యారు హార్మేన్ తను తప్పు చేశాడని క్షమించమని అడిగాడు కానీ అక్కడ ఎవరూ వినలేదు ఇంకా తప్పక ఒక అసాధ్యమైన పనిని చేస్తా అని చెప్పాడు అది ఏంటంటే ప్రపంచంలోనే ఎవ్వరూ రాయలేని ఒక బుక్ రాస్తాను నేను అది మనుషులందరికీ చాలా ఉపయోగపడుతుంది అన్నాడు పైగా ఈ బుక్ని నేను ఒక్క నైట్లోనే రాసేస్తా అని కూడా చెప్పాడు మిగతా సన్యాసులు అందరూ చర్చించుకుంటున్నారు ఫైనల్గా సరే నువ్వు తెల్లవారేసరికి ఆ బుక్ రాసి చూపిస్తే నిన్ను క్షమించి వదిలేస్తామని చెప్పారు వెంటనే అప్పటి నుండి హార్మెన్ బుక్ రాయడం స్టార్ట్ చేశాడు సగం పుస్తకం రాసేసరికి తనకు అర్థమైంది ఆ నైట్ అంతా కూర్చున్నా ఆ బుక్ కంప్లీట్ చేయలేడని ఇంకా ఏం చేయాలో తెలియక డెవిల్ని పిలుద్దామని డిసైడ్ అయ్యాడు సో డెవిల్స్ గాడ్ అయిన లూసిఫర్ని ప్రార్థించాడు సో ఒక విచిత్రమైన పూజ స్టార్ట్ చేశాడు ఆ పూజలో హార్మెన్ లూసిఫెర్ని పిలవడం స్టార్ట్ చేశాడు హార్మెన్ సన్యాసి అవ్వడం వల్ల పెద్ద కష్టపడకుండానే లూసిఫర్ వచ్చారు నేను ఈ బుక్ రేపు మార్నింగ్ లోపు ఫినిష్ చేయాలి దానికి నాకు మీ హెల్ప్ కావాలి అని లూసిఫర్ని హార్మన్ అడిగాడు సరే నేను కంప్లీట్ చేస్తాను కానీ దానికి బదులుగా నాకేమిస్తావని లూసిఫర్ అడిగాడు నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏం లేదు అని హార్మన్ అన్నాడు లేదు నీ దగ్గర ఒకటి ఉంది అని లూసిఫర్ అన్నారు ఏంటి అని హార్మన్ అనగానే నీ ఆత్మ అని లూసిఫర్ రిప్లై ఇచ్చారు సరే ఇంకా వేరే దారి లేక హార్మెన్ దానికి ఒప్పుకున్నాడు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది నెమ్మదిగా హార్మెన్ నిద్రపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి బుక్ కంప్లీట్ చేసి ఉంటుంది అది కూడా త్రీ హండ్రెడ్ టెన్ పేజెస్ అది చూసి హార్మెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సన్యాసుల సంఘం వచ్చి ఆ బుక్ ని చూసి షాక్ అవుతారు ఒక్క నైట్లో ఇంత పెద్ద బుక్ ఎలా రాశాడు అని బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్లో లూసిఫర్ బొమ్మ ఉంటుంది ఈ బుక్ని రెడ్ ఎల్లో గ్రీన్ బ్లాక్ ఇంకా గోల్డెన్ కలర్స్ యూజ్ చేసి రాశారు స్వర్గం మండార్కం గురించి కూడా రాసి ఉంచారు బైబిల్ గురించి కూడా ఉంది ఈ బుక్లో లూసిఫెర్ని ఎలా పిలవాలి అని కూడా రాసి ఉంది ఈ బుక్ని లాటిన్ లాంగ్వేజ్లో రాశారు మధ్య మధ్యలో గ్రీక్ కూడా వాడారు సో ఈ బుక్లో మొత్తం వాళ్ళ గురించి ఉండడం వల్ల ఈ బుక్ని ద డెవిల్స్ బుక్ అని పిలుస్తారు రీసెంట్ టైమ్సే కాకుండా ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ దాకా ఇంత పెద్ద బుక్ అసలు ఈ ప్రపంచంలోనే లేదు అందుకే దీన్ని కోడెక్స్ గిగాస్ అంటారు అంటే లాటిన్లో బిగ్ బుక్ అని మీనింగ్ సో ఆ బుక్ని కంప్లీట్ చేశాక లూసిఫేర్ హార్మన్ సోల్ని తీసుకున్నాడు అప్పటి నుండి ఈ బుక్ అలా మిగిలిపోయింది ఇక్కడితో కథ అయిపోలేదు విచిత్రం ఏంటంటే ఈ బుక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అస్సలు మంచిది కాదు అని అంటారు ఆ బుక్ని ఆ సన్యాసులు చదువుతున్నప్పుడు ఆ లెటర్ సరిగ్గా కనపడేవి కాదంట సో ఆ బుక్ని అందరూ కలిసి వేరే గ్రూప్ ఆఫ్ సన్యాసులకి ఇచ్చారు ఏమైందో తెలియదు సడన్గా అక్కడ ఒక విచిత్రమైన వ్యాధి సోకింది ఇంకా ఆ తర్వాత ఆ బుక్ వేరే లైబ్రరీకి పంపేశారు ఆ తర్వాత పదిహేను వందల తొంభై నాలుగులో ఒక రాజు తన నేమ్ రోదర్ఫాడ్ తనకి ఆ బుక్ ని ఇచ్చారు ఎందుకంటే రోదర్ఫార్డ్ కి కొత్తవి సేకరించడం ఇష్టం ఎప్పుడైతే ఆ బుక్ ని తీసుకున్నాడో అప్పటి నుండి తను నెమ్మదిగా డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు తర్వాత స్వెడిష్ సైన్యం ఆ బుక్ ని తీసేసుకుంది ఆ బుక్ స్వీడన్ క్వీన్ అయిన క్రిస్టినా తీసుకుంది వీన్ క్రిస్టినాకి బుక్స్ అంటే చాలా ఇష్టం ఈ బుక్ చూడగానే చాలా ఆనందపడింది ఇంత పెద్ద బుక్ ఎప్పుడూ చూడలేదు అంటూ తన ఫేవరెట్ బుక్స్లో పెట్టుకుంది కానీ సిక్స్ ఇయర్స్ తర్వాత క్వీన్ క్రిస్టినా కూడా నెమ్మదిగా డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అయింది అందుకే తను స్వీడన్ వదిలేసి రోమ్కి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ తన దగ్గర ఉన్న అన్ని బుక్స్ తీసుకెళ్ళిపోయింది ఒక్క ఆ డెబల్స్ బుక్ తప్ప క్వీన్ క్రిస్టీనియా ఆ బుక్ వదిలేసాక ఆ బుక్ స్టాక్ హోమ్లో ఒక నేషనల్ లైబ్రరీలో పెట్టారు సెవెంత్ మే సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్లో ఏమైందో ఏమో సడన్గా ఆ నేషనల్ లైబ్రరీకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే లైబ్రరీలో చాలా బుక్స్ కాలిపోయాయి కానీ ఈ డెవిల్స్ బైబిల్కి మాత్రం చిన్న నిప్పు కూడా అంటుకోలేదు ఎలా ఉండేదో అలానే ఉన్నది తర్వాత స్వెడెల్లో కొత్తగా ఓపెన్ చేసిన లైబ్రరీలో ఉంచారు అప్పటి నుండి ఇప్పటిదాకా అది అక్కడే ఉంది అలా ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ అక్కడే ఉంది దానివల్ల సైంటిస్ట్స్ అసలు ఆ బుక్లో ఏముందో అని కనుక్కోవడానికి ట్రై చేశారు కానీ వాళ్ళకి ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఆ బుక్ ఒక్కడే రాశాడు అని ఎందుకంటే పేజ్ వన్ నుండి ఎండ్ దాకా సేమ్ హ్యాండ్ రైటింగ్ ఈవెన్ లెటర్ సైజ్ కూడా మారలేదు జనరల్గా నార్మల్ పర్సన్ ఆ బుక్ రాయాలంటే మినిమం ట్వంటీ ఇయర్స్ పడుతుంది ఒకవేళ అలా రాస్తే పక్క ఏజ్ మారే కొద్దీ హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతుంది సో అది ఒక్క నైట్లోనే కంప్లీట్ చేశారు అని చెప్పారు ఈ బుక్లో ఒక్క మిస్టేక్ కూడా లేదు అందుకే ఈ బుక్ని నార్మల్గా కాకుండా చాలా ప్రెస్టీరియస్ బుక్గా కన్సిడర్ చేస్తారు దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ వరల్డ్ లార్జెస్ట్ బుక్ విన్నర్ కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్